తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద తప్పిదం కొడుకు లోకేష్ కోసం పదవి కట్టబట్టడం కోసం మిగతా సీనియర్ నాయకుల్ని లేకపోతే కార్యకర్తల్ని కాస్త నెగ్లెక్ట్ చేశారు. ఎవరికి సముచిత స్థానం టీడీపీలో కల్పించకపోవడంతోనే ఈ రోజు టీడీపీ పరిస్థితి ఇది అనేది కూడా ఒక వార్త. పార్టీలు ఎప్పుడూ ఈ విధమైన అసంతృప్తి ఉంటుందండి, ఈ విధమైన అసంతృప్తి ఉంటుంది. మళ్ళీ ఇంకొక మాట ఏమంటారంటే, మామూలుగా నేను గమనించిన దాన్ని, అంటే చంద్రబాబు నాయుడు చేసిన దాన్ని సమర్థించటం అని కాదు, ఇందాక ఒక పాయింట్ మనం మిస్ అయ్యాం. ఇప్పుడు ఎవరైతే ఈ మధ్య తరహా కింద తరహా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం మాట్లాడితే ఏమవుతుందో, రోడ్ మీదకి వస్తే ఏమవుతుందో, పెద్ద పెద్ద నాయకుల్ని మీదనే, అంటే అచ్చెన్నాయుడు లాంటి లీడర్ని ఎన్ని కష్టాలు పెట్టారో చూసాం, రఘురామకృష్ణరాజుని ఎన్ని కష్టాలు పెట్టారో చూసాం, ఆఖరికి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టడం చూసాం. ఈ పరిస్థితుల్లో మనం బయటకు వస్తే అసలు మనకు బెయిల్ ఇచ్చేవాళ్ళు ఉంటారా అనే ఒక భయంతో మధ్యస్థాయి నాయకులు, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు భయపడిన మాట వాస్తవం. మరి అందుకే భయపడ్డారు కాబట్టి ఎలక్షన్ అంటే వాళ్ళకి పెద్ద సంబరంగా అనిపించాల. ఆ భయంతోనే, అంటే అటువంటి భయంతోనే ఒక టీడీపీ సీనియర్ నేత సూసైడ్ చేసుకుని చనిపోయిన కూడా మనం పాత రోజుల్లో చూసాం కదా. అంటే అందుకు అయితే ఇలా ఒక స్తబ్దుగా ఉన్న పరిస్థితుల్లో ప్రజలేమో ఉత్సాహంగా ఉన్నారు, ఈసారి తెలుగుదేశం వస్తే ఓటేద్దాము, తెలుగుదేశం పార్టీని గెలిపిద్దాము అని ప్రజలు అనుకున్నారు. కానీ నాయకులు అంటే ఇప్పుడు ఎన్నికలకి ప్రజలకి మధ్యలో అనుసంధానంగా ఉండేది ఎవరు? ఈ నాయకులే కదా. ఈ నాయకులు స్తబ్దుగా ఉన్నారు. కానీ ఇవాళ చూసుకుంటే గనక ఈ నాయకులకు ఒక కొత్త ఊపిరి వచ్చింది, బీజేపీతోటి పొత్తు అని. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయము, బీజేపీకి జగన్మోహన్ రెడ్డికి పొత్తున్నది. అందుకే మనల్ని ఇంత నిర్బంధానికి గురి చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు. అందుకే కదా బీజేపీ కూడా అబాస్ పాలైంది. ఇప్పుడు దాని నుంచి బయటపడటం కోసం, ఆ అపరదృష్టి నుంచి బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డితోటి చెలిమిని కాసేపు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడుతోటి పొత్తుకి వాళ్ళు రెడీ అయ్యారు. అయితే దీన్ని ప్రజలు అకస్మాత్తుగా వచ్చిన ఒక ఉపద్రవంలాగా చూశారు. ఏంటిది రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన బీజేపీతోటి స్నేహం ఏంటి అని కంగారు పడ్డ మాట వాస్తవం. కానీ తెలివిలోకి వచ్చి ఆలోచించి చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ఈవేళ బీజేపీ ప్రభుత్వం గనక మరొకసారి జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తే గనక అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుందో. కాబట్టి అసలు ఇవాళ ఒక మధ్యస్థాయి తెలుగుదేశం కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, స్వేచ్ఛగా ఇవాళ ఎలక్షన్స్లో పాల్గొంటున్నాడు, ప్రచారంలో పాల్గొంటున్నాడు, ధైర్యంగా జేబు నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టగలుగుతున్నాడు అంటే గనక అమ్మయ్య పర్వాలేదు, మన మీద కేసులు రావు. ఒకవేళ ఈ నిర్బంధం కేసులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి పెట్టినప్పటికీ కూడా పైన బీజేపీ ఉంది చూసుకుంటుంది అనే ఒక వాతావరణం ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే, ఇప్పుడు ఇతన్ని దెబ్బతీయాలి అంటే, జగన్మోహన్ రెడ్డిని అధికారంలోంచి దింపాలి అంటే, జగన్మోహన్ రెడ్డి కంటే పై స్థాయి నియంతృత్వమైనా పర్వాలేదు, ముందు ఇతన్ని ఈ రాష్ట్రం నుంచి పీడ వదిలించుకోవాలి అనే ఒక తత్వం ఏదైతే వచ్చిందో ఎప్పటి నుంచో కార్యకర్తల్లో ఉంది. కానీ ధైర్యం చేయలేకపోయారు. ఒకసారిగా పొత్తు పెట్టుకునేసరికి ధైర్యం వచ్చి వాళ్ళు పనిచేయడం మొదలెట్టారు. పనిచేయడం మొదలెడితే వాళ్ళు ప్రజలకి కన్విన్స్ చేసుకుంటారు, చెప్పుకుంటారు. ఇలాంటి వాతావరణం మనకిప్పుడు చంద్రబాబు నాయుడు వస్తేనే మనం ఈ రాష్ట్రానికి ఏమైనా జరుగుతుంది, ఒక పోలవరం అనేది సకాలంలో కంప్లీట్ అవుతుంది, రాజధాని ప్రాంతం రైతులు అల్లాడుతున్నారు, వాళ్ళకి కొంచెం గొంతులో నీరు పోసినట్లు అవుతుంది, వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది. ఇలా అలాగే ఈ మద్యపానం రకరకాల బ్రాండ్లతోటి వచ్చిన ఈ మద్యపానం ఏదైతే ఉందో, ఈ మద్యపానాన్ని చంద్రబాబు నాయుడు వస్తే ఖచ్చితంగా మళ్ళీ పాత బ్రాండ్లు తీసుకొస్తాడు. మద్యం అమ్మను అని ఏ నాయకుడు చెప్పినా అది శుద్ధ అబద్ధం. మద్యపాన నిషేధం అమలు అవ్వాలి అంటే గనక ఒక్కొక్క రాష్ట్రం చేస్తే కాదు, ఆ సాక్షాత్తు గాంధీ పుట్టిన గుజరాత్లోనే అమలు కావట్లేదు. దొంగ వ్యాపారం జరుగుతుంది, స్మగ్లింగ్ జరుగుతుంది, అక్రమ వ్యాపారం జరుగుతుంది మద్యపానం. అలా కాకుండా దేశం మొత్తం మద్యపానాన్ని గనక
అమలు చేయాలి, నిషేధాన్ని అమలు చేయాలి అని గనక కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గనక అవుతుంది, అవ్వని విషయం కాదు. కానీ ఈ రాజకీయ నాయకులు ఈ మద్యపానం మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు నడపడానికి అలవాటు పడ్డాయి కాబట్టి అలాంటి ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు, కానీ రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్